నీరు తన పొలంలోకి మళ్ళించుకోవడానికి వచ్చినా వస్తుంది, ఒకవేళ వచ్చిందో చచ్చిందేరా. అలాగేనయ్యా. ఈ నీళ్ళేదో పెద్దరెడ్డ వెంకట్రావు గారి బాబు కొమ్మైనట్టు అడ్డు కట్టేశాడు. అడ్డు కట్ట ఈ యలమంచిలి రమణమతో పెట్టుకుంటే ఎవరికైనా కట్ట తగుద్ది. ముండా సోక్కాడు ముండా సోక్కాడని వెంకట్రావు సీతాపురం సింగరాజు సీతాపురం సింగరాజు పెదరెడ్డి వెంకట్రావు మావుతాడు. ఈడు క్యాష్ కట్నం కింద అడిగాడు. అందుకు ఈడు కొన్న పొలంలో 10 ఎకరాలు యలమంచిలి రావణమ్మకి అమ్మాడు. యలమంచిలి రావణమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జేబులో పెట్టి ఈడు కూతురు నాడు చేతిలో పెట్టి ఈడు కొన్న 10 ఎకరాలు వాడి పేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప గగ్గెట్టి ఈ టపక. ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర 10 ఎకరాలు తిరుక్కొనేసుకుని ఈడు 10 ఎకరాలు కలుపుకుని 20 ఎకరాలు రొయ్యలు తిరుగు తవ్విద్దాం అనుకున్నాడు. రావణమ్మను అమ్మన్నాడు. రావణమ్మ అమ్మన్నాడు. అమ్మన్నాడు. అంతే ఇద్దరు మధ్య పచ్చడి అయితే బగ్గు మండిపోతుంది. ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలో కత్తులు కనపడలేదు. అదేముందులే కష్టపడేది నువ్వు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి దానికి ఓ కొట్టుకుని ఊరు వండగాడు తీసేస్తున్నా. వీడు సొట్టెలిగించారంటే ఎక్కడ ఎవరు కొట్టుకు సొత్తున్నారని లెక్క. ప్రస్తుతం పొలం కా నీళ్ళ తగు అదండి. మనకి ఎటు పని లేదుగా. అది తెలిసిన విషయమేగా. పెద్దానికి కౌంటర్ అవసరమా? వీడియో కాదు వీడియో. ఏదో ఒకట్లావా తొందరగా పంచిన పైకి కొట్టి పొలం కట్టుకెళ్ళండి. అక్కర్లేదు పొద్దున ఫ్రీగానే మోసం అయింది. నేను పొలం కట్టుకెళ్ళమన్నది నీ మోసం గురించి కాదు. ఎలా మంచోళ్ళు పెద్దరెట్లు కొట్టి తెచ్చిపోతున్నారు. పిల్లలు అది పరిస్థితి. అవును రే, శోభనం జరుగుతుంటే మగాడి కంటే మాంసం ఎక్కువ సంబరపడ్డట్టు ఊళ్ళో ఏ ఇద్దరు కొట్టుకు దక్షిణ నువ్వు సంబరపడతావేందో. అంటే ఈక్నెస్ నీ ఈక్నెస్ ఊరికి న్యూస్ తెలుసు. ఎదవా ఎదవా అని పదండయా. నీ పవర్ గాదరా తెలిసేది ఎలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. ఎవ్వా కడియంత తన్నానంటే ఒడియల్లో బుక్కలైపోతావు. ఉండా సొక్కాడ ఉండా సొక్కాడ అని బట్ట మీద నిలబడి కౌలు చెప్పడం కాదే తమ్ముట బరిలోకి దగ్గరే. నీ ఎవ్వా కొంగు బొట్ల దోపేన్ రా కొండనైన పిండి చేసేయగలను. రారా నీ అతో నేను తేలిపోవాలి. ఏంటని తేలిపోయేది? ఏంటన్నా తెలిపోయేది? మీరు ఎమోషనల్ గా మాకండి. ఏమంటే ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యోగం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా?
అడవుల మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు ఓకే, ఆమె మీద పోట్లాడతారు. ఏమని గెలిచారనుకోండి ఓకే, ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఇటు వచ్చినా బొక్క మీకే. నేను చెప్పేది ఇదిగో ఎమోషన్ ఎమోషన్ తగ్గించండి చెబుతా. ఇదిగో రావులమ్మ గారు అమ్మో, మీరు అట్లా భద్రకాలలో రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు అసలు సమస్య అంటే నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా ఈ రట్టు కట్టేసి నేల గురించా ఈ గొడవంతా? యో బాస్, నేల గురించి అంటావేందయ్య? నేల కోసం అవకాశం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండరే ఉంది. గ్రైండర్ కాదు, వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ, మీరు కూడా ఏనండి? మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట. ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడి ఇష్టమా? బొచ్చు బొమ్మ వేద్దామండి. బొచ్చు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. ఏదో ఒకటి అవయ్యా, నువ్వు ఉండో. ఇగో ఎవరికి ఆడన్న బిల్ల ఉందా? నాకు ఆడుందండి. ఈరా ఇంకేందో అనుకున్నాం. అమ్మ పడితే మీకు, బొచ్చు పడితే చిచి, అచ్చు పడితే మీకు. చూసావా, మీ ఇద్దరి మధ్య తగదా తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా కొట్టుకోడు వేంద్ర. అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు, మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి చెప్తా. చూడు పెట్టినట్టు, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలకాయలు లేచి అమ్మా. రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి చెప్తా. అమ్మో ఇక్కడికి ఆరు స్పాట్ పెడదామనా? మీరు ఇటు తెలియ, మీరు వెళ్ళండి, రాండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయ్యో, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. ఇంప్రమైజ్ కాదు, కాంప్రమైజ్. కాంప్రమైజా? నువ్వు ఎట్లా చెబుతా, నువ్వు ఎట్లా వెళ్ళరా? ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం పప్పు, జీడిపప్పు. కోడికి ఎన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు? ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో, వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సరే సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి రెండు కోళ్ళు పంపించే, పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు, బొచ్చుని. నేను చెప్పాను బొచ్చని. నువ్వు రారా రొచ్చు. ఊరు ఊరంతా ఎక్కడ వెనకేసి కొట్టాను. అసలు దానికి అదే నిన్ను నిన్ను అనాలి. అయ్య బాబాయ్, మధ్యలో నేనేం చేశాను? నిన్ను చేసుకోబట్టే కదే నీ బాబు కట్నం కింద వాసిన పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని ముఖం తగలహాడు. చేసిందంతా మీ బాబాయ్, మధ్యలో మా బాబుని అంటావేటి? మా బాబు ఏం చేశాడే? మరి వాళ్ళే కదేటి, పెళ్లిలో డబ్బు కావాలని గోల చేసి మా ఏసీ అత కట్నం పొలం అంతా అమ్మించేసింది. అమ్మమంటే దానికే అమ్మాలా? ఇక పట్టు పోనీ, అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా? అది అది నీళ్ళు బాబే. ఎరకడికి నీలాంటి వాడే, తినడానికి తిండిలేకపోయినా నెత్తికి నవరసం తైలం అన్నాడంట. వంగో ఎప్పుడు చూంగో. అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు గాని తొందరగా తెవులు. ఏమ్మా బాగున్నావా? పిల్లలు ఎలాగున్నారే? బాగున్నారమ్మా. ఏం బాబు ఏళ్ళపట్న భోజనం అది చేస్తున్నారా? మీ అమ్మాయి కనకం ఉండగా నాకు బెంగ ఏంటండి? అమ్మ మీద బెంగ పెట్టినా చెప్పి లాక్కొచ్చిందా మా కనకం? అమ్మ మీద బెంగ కదండి, అయితే నా మీద అనమాట. ఏమ్మా ఏమే చూసావా, అది నా కూతురే. నానా, మీ మనవరాలు పుష్పవతి అయింది. ఏంటి, మా మనవరాలు పెద్ద మనిషి అయిందా? అల్లు పిలుపులకి బెక్కలు బ్యాన్ పెట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవళ్ళు వేయాలయ్యా. ఇంకా చూస్తూ నిలబడతావిటే నడేళ్ళు పేరంటానికే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకు అంటావేటి అల్లు? మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది, మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి. కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే. అవునానా, అందుకే మిమ్మల్ని మా ఎదురింటి నాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవ్వరిని పిలవలేదు. సరేనమ్మా, మీ కూతురు మీ ఇష్టం. అవునాళ్ళు, మీ లాయరు పొలాల పనులు ఏమన్నా చూస్తాడా? ఆ ఎలమంచలు రావడం సంగతి తేల్చేలాయా? మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా, లాయర్ గారితో మాట్లాడదాం. అలాగే. అవునమ్మా, కృష్ణగాడి కనిపించడం లేదు. వాడి గురించి ఏం చెప్పాలమ్మా,
చిరతపులు కడుపులు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపును చెడ పుట్టాడు. సెలవులు కదా ఆ పొలాలు కట్టండి, పలాదు తిరుగుతూ ఉంటాడు. కడల తూకొచ్చిందే కన్న పిల్లలు, అది కనబడితే చాలునే గుండె జల్లునా. లక్ష్మీ హాయిగా తిని దొన్న పొదల తిరుగుతున్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. మావా ఎక్కడికి వెళ్తాం? మావా పొలానికి వెళ్తానా? అయ్యి బాబు ఏం చేస్తావు? పొలానికి నీళ్లు పెట్టి నాగలతో దున్నుతాను. ఏం చేస్తావు? ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను. అవసరాలంటే పప్పు ఉప్పు, నా పిల్లానికి బట్టలు, ఇంకా పెజీది కొని హాయిగా తింటూ కూర్చుంటాను. నీ పని మేము చేసాం అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవడు చేసే పని ఆడు చెయ్యాలి. బస్సు నడిపేవాడు చూసి అందరు బస్సు నడిపారు అనుకో, ఎక్కేవాడు ఎవడండి? అందరూ అడుగుతున్నారు అనుకో, చేసేవాడమ్మా. ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది, వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి, నువ్వు ఇస్తావా? అందరూ పనిచేసుకుంటూ పోయారనుకో, తినేవాళ్ళు ఎవరమ్మా? మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతి వాడు మాకు చెప్పాడే లేలవయ్యా. పల్లె సీమలలో పచ్చ పైరులలో మన పల్లె పడుచులందరూ పగ పగ నవ్వుతుంటే ఓకే.
లేరా అన్నిటికీ మూలం ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరాట్ కొనుక్కోడానికి మీ అయ్యప్ప ఓల్డ్ డబ్బులు ఇచ్చేసాడని ఇస్తే మాత్రం నువ్వు కొంతవా తింటావా కడుపు కట్టుకుని బ్యాంకులు ఎట్టుకోవడమే కదా పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెలదా ఏటి కట్టాలుగా ఉందా అరిచేత్తో కొట్టాలంటే అవతల వలసలో పడతావు ఏటనుకుంటున్నావా పడతానే దానికి ఏంటి ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడం చూడు వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మాసెడ్డ సికాగ్గా ఉంది సమాలు ఒక పాలు నా ముఖాన్ని ఒడేయకూడదా వాడేస్తే ఏరేసుకొస్తాను ఒకే పాలు నెల సమానంత వాడేస్తే మాకు తలదేడి సగ సమాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని ఇంకా రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే ఎండు మిరపకాయ చారులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు పోయే సరిపోతాయా ఏటిది అన్నం వండుకోవడానిక అచ్చింతలు చల్లుకోవడానిక మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు ఓలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి ఏటి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేటు లేదేటి ఊరికే ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడుగు కోపకు ఇమంటది శనివారమే వద్దాం అనుకున్నానమ్మా కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరికి ఉండదని భయమేసి ఇప్పుడే వచ్చాను అవునమ్మా హేమమ్మ గారు కనబట్టలేదు ఇంట్లో లేరా అమ్మా ఉంది అమ్మా హేమా రండమ్మా రండి ఏం సత్తి కొత్తవేం తెచ్చాం చాలా తెచ్చానమ్మా మీకోసం చార్మినార్ గల్లీకి వెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను ఊర్మిళ ఉత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా ఇంకా నయం షకీలా చిరిగిలా చడ్డీ అలాంటివి ఏమి వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు అదేటమ్మా పట్టణంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంత ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా అంటే ఏంట్రా నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా అమ్మమ్మమ్మ అంత మాట నేను ఎలాగంటానమ్మా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పోసుకొని ఆ దడిగి చూపించు అతయ్యా కాఫీ ఎరా కనీసం కాపు కూడా చేయడం చేత కాదు దీంతో 3 సంవత్సరాల నుంచి కాపులు చేస్తావా ముండా సచ్చిలో ముండా సచ్చిలో ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పనిచేసుకోమని పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమైనా దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు అదే చేత్తో మా ఇంటి దానికి కొడవ 4 జాకెట్ కొట్లు చేస్తారని అంతే ఏంటి ఉద్దేశం నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు నీకేమైనా గుర్తుందా ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి గాని రోడ్డు మీద ఏమిటి దుకాణం ముందు తన దుకాణం ముయ్యమన్న ఎలా చిన్న బాగున్నావా ఎలా చిన్న బాగున్నావా అరిగిపోయింది కట్ల ఇద్దరు ఒకేలా అంటారే ఇంటికి నా కోసం ఏమైనా తెచ్చారా లేదా అంటే నీ కోసం ఏమైనా తెచ్చామో లేదని వచ్చావు గానీ మా కోసం కాదనమాట అయితే ఇంటికి నా కోసం ఏం తెలియదనమాట మీ మాయా నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా
మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా, ఎంత సేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా, రే కృష్ణ పక్కింట్లోకి వెళ్ళి నేను మావిడి కొమ్మ తెచ్చి కట్టరా. అలాగే నాన్న. వెళ్ళు రండి మావయ్య. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. ఏట్రా పిచ్చి చూపులు, ఏమైంది? అదే లేదక్క, ఉత్తిని జోకులు వేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఇరా ఇది నీకు అవసరమా? జోకులు అంటాడేంటి, కాలు జారి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా, పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ అంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిగా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ అర మణి నెర స్నానం ఆడుతుంది. మమ్మీ చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. ఆంటీ బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను, నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా, నాకు వంట గదిలో చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. దెబ్బలు ఎందుకు తగులుతాయిరా?
వాడేదో సొల్లుతుంటే సొల్లనీకుండా వాయి మోస్తావెందుకే సొల్లప్ప ఇంకా కాలు జారారా కాలు జారడం అంటే ఏమిటి అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను అది అంతే కదరా పైకి వెళ్తా పద ఎన్నమో ఇంత పొన్ను ఇద్దరూ కాలు జారారు కదా జారా కింద నువ్వు పైన మామయ్య కదా అవును నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఏరా నీకు అది అవసరమా చెప్పక్క తగిలాయా లేదా తగిలాయిరా ఎక్కడ ఎక్కడో తగిలాయి అమ్మయ్యా ఎక్కడో చోటు తగిలాయి కదా మరి జోకులు అంటాడేంటి సతయా నువ్వు ఎప్పుడైనా కాలు జారావా ఒకసారి పొలం గట్టు జారి పడ్డానరా కింద నువ్వు పడ్డావా అమ్మాయి పడిందా దెబ్బలు నీకు తగిలాయా అమ్మాయికి తగిలాయా ఇప్పుడు నీకు తగులుతా కేదావాన్ ఏంటి వీడి వెంట పడ్డా చూడవయ్యా భూమికి జ్ఞానం లేడు నాకులాగా తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది హ్యాండ్సెట్ మర్చిపోయా ఏమండి అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్సెట్ ఉంది కొంచెం ఇస్తారా మేము టవల్ కట్టుకున్నాం మీరే తీసుకోవచ్చు చాలా అందంగా ఉన్నావు చిన్న పిల్లాడివి నోరు మూసుకో అందరూ నన్ను చిన్న పిల్లాడు అంటున్నారు నేను ఎప్పుడు పెద్ద అవుతాను నేను ఎప్పుడు కాలు జారుతాను ముందు తవలు జారింది ఈ టైం లో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా రేపు మార్నింగ్ వచ్చి పొడుస్తా ఎవరన్నా మంగళ ఆర్త పాడండరా ఉన్న పది మందిని పిలవకుండా ఎవరు చేయనట్టు చేస్తున్నాడు ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు ఉన్నది మీరే ఎవరొకరు పాడండి నేను పాడుదనా హాయ్ అమ్మా బూతులు లేకుండా పాడే అనుకుంటారు మనమగలే మనమగలే వావా మనమగలే మనమగలే వావా ఏంటి లేదమ్మా నల్లా ఇరకా ఆ బాగుందమ్మా ఇటిల్లింది ఏమైంటుందబ్బా నిన్నే ఎందుకు నవ్వుతున్నాడు చెప్పే నిన్ను ఎక్కడికి వెళ్తావు చెప్పు అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పకుండా నవ్వుతావేంటి ముందు నువ్వు ఇక్కడ గోకు ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అంటావేంటి ఫస్ట్ నేను చెప్పినట్టు తర్వాత చెప్తాను కదా ముందు నువ్వు ఇక్కడ గోకు సరే గోకున్నాను ఇక్కడ గోకున్నా ఇక్కడ ఇలా ఇలా గోకు ఇలా ఇలా గెంతు సరే గెంతాను పైకి చూడు చూసా కింద చూసాను అటు చూడు చూసా ఇటు చూసా ఇలా పెట్టు కోతి అమ్మ బామ్మ నన్నే కోతంటావా నీ సంగతి చెప్తాను ఆగవే కోతి కోతి అంటావా నిన్ను పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు వెకిలి నవ్వులు వీడికి ఏదో అయింది మసీది తీసుకెళ్లి తాయత్ కట్టించాల్సిందే మావి కాల్ చేయడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో వచ్చింది
మొన్న జరిగిన సంగతే కదా నిన్నే ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఏం లేదు మీ పళ్ళు చాలా బాగున్నాయండి అయితే ఏం చేస్తావు అయితే ఏం లేదు మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను ఖర్చు అవుతుంది ఎంత వెయ్యి అయ్యా ఇదిగోండి 500 ఏంట్రా ఇది 500 రూపాయలు వాచండి ఇప్పుడు టచ్ చేస్తాను ఆగు టచ్ చేయి తొందరగా చూడు బస్ వస్తుంది ఎంత చూస్తావు నమస్కారం అండి నమస్కారం 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 కూర్చోండి ఏం కావాలి మీకు అదేంటంటే అట్టగంటారో మొన్న వస్తేయాలరా అన్నారు కదండి పాపం ఓహో విడాకుల కోసం కదూ వీడిని చూస్తే తమలపాకులు తెంచడం కూడా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాడు వీడికి ఎందుకయ్యా విడాకులు పెళ్లి ఎప్పుడు చేశావు 10th క్లాస్ లోనండి పాపం 10th అంటే 15 మైనర్ యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటండి ఏదో క్లాస్ పరీక్షలు అతనికి పంపిస్తే పంపుకాడికి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నారంటండి అంతే ఇంటర్ ముందు పెళ్లి చేసేసి కాలేజీకి కాపురానికి పంపించేశానండి ఒంటెలు బిల్ దాకా ఊసులాడుకున్నారండి పాపం ఇంటి బిల్ కొట్టగానే విడాకులు కావాలంటున్నారండి పాపం మీరు ఇచ్చేస్తే మేము అటుకెళ్ళిపోతామండి పాపం వీడు 16లో ప్రేమిస్తే నువ్వు అన్నావు అనమాట పాపం లేదండి చచ్చిపోతానన్నారండి పాపం అంటే 16లో పెళ్లి చేశావు ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి కదండి లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం మనది లవ్ మ్యారేజ్ దానే కాదలంటే ఎందుకు అంత కోపం ఓ సినారం అర్థంగి ప్రేమ అంటే కోపం కాదే ప్రేమ అంటే తెలియని మనుషుల మీద కోపం ప్రేమ అంటే ఓ బాధ్యత అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి ఆ తర్వాత లవ్ ఆడాలి అందుకు ఎదురొచ్చిన వాళ్ళతో పోరాడాలి నేను నిన్ను లవ్ చేసేటప్పటికే నేను మేజర్ ని ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా చచ్చా పోని కనుకొట్టానా ఇల్లా పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తారు అప్పుడుదా మా కేపుకి కాఫీకి వస్తుంది అక్కడదా నన్ను చూస్తారు అప్పుడుదా ఇద్దరం కాదల్లో పడ్డాం నీ శంకర భాష మండిపోను పెళ్ళి నాళ్ళైంది ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే ఎందుకు రాదు నాకు తెలుగు రొంప వచ్చు రొంప కాదు రొంప వచ్చు నమస్తే నమస్తే వాంగ కలిగేలాగా సుస్వాగతం తెలుగులో శుభ్రంగా చెప్పొచ్చు కదా అది సుస్వాగతం అని 60లో చెప్పింది అమ్మ కనకమ్మ మీ నాన్నవాడి గురించి మా ఆయన వాడికి ఎప్పుడో చెల్లేశాను నా గురించి చెల్లేది ఏటమ్మా నేను ఏమైనా సొలుగేలా కనపడతానా చెల్లటం అంటే తెలుగులో చెప్పడం అనే వనకం హాయ్ వనకం అక్కడ నమస్కారం హాయ్ అలా కూర్చుని మాట్లాడుకుందామా రండి కనకం వంటగదిలో పొయ్యవాడి మీద పప్పువాడిని పెట్టి వచ్చాను చూస్తూ పేసుదాం రండి దొరికాడు కోతి నీ రూమ్ చూపించొచ్చు కదా పైకి వస్తే చూపిస్తాను కదా పద మరి పద నా రూమ్ ఎలా ఉంది కలర్ఫుల్ డెకరేషన్ కృష్ణ ఏమైంది ఏయ్ కృష్ణ ఏయ్ నవ్వుతున్నావు ఎందుకు కృష్ణ చెప్పి నవ్వు కృష్ణ అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు చెప్పను చేసి చూపిస్తాను It's raining man. Oh, hallelujah. It's raining man. Zik. 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 It's raining man. Nuvu. Motto. Chusa. Ding 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 ding. Kotta
మీరే చూసుకోవాలి. లేడర్ గారు అసలు విషయం మర్చిపోనండి, మా ఊళ్ళో 2 సంవత్సరాలకు ఒకసారి మండలం జాతర చేస్తుంటాం. ఆ జాతరకి మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటది, అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఉంటది. అలాగే కావాలంటే ఆ పైట జాడింపుడు ఏందయ్యా, మేం కాపడి సరిపోయింది, అది ఈకుబడి స్థితి ఏమైండేది? ముందు ఆ పైటి కప్పుకోమని చెప్పుకోండి. మీకని తొందర, ఆయన కొంచెం నిదారస్తుడు. కర్మ చెత్తవ కర్మని పదండి 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 వచ్చేటరుగా పదండి. ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు వెళ్ళేది, ఇప్పుడు ఏంటి కొత్తగా రవణ ఇంటి ముందు తీసుకొచ్చా? అబ్బే, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి, ఈ దారిలో కాలం దేవారు కదా, దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే. ఇంతకాలవా ఇంతకాలవా? అవునులే, మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా, రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాకపడతాం. అమ్మవారి ఊరేగింపులో కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందు తీసుకొస్తాము. తొరికడు కోతి, నన్ను కొత్త ఒక అంటావా? ఎప్పుడొచ్చా? చాలా సేపు అండి స్వామి. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి ముద్దు నిద్ర, పద త్వరగా. ఒక నిమిషం మొహం కడుక్కొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు, ముందు పద, టైం అవుతుంది. కోతి. హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్? ఎలా సత్తి, బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్, అక్కడ 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 కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయ ఉంటావు. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును, సత్యం సుజాత అని ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీన్ని మించి దూకేశారు. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. ఏంటి ఆడు పక్కన కొంటే? అవునరా, ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి, సిటీ ఉంటా కదా, కొంచెం పౌడర్ కప్పుసింటారా? ఎవరు వీళ్ళు, మనల్నే చూస్తున్నారు వీళ్ళు? మాకు దొరకపోతావా, మేము చూడకపోతావా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఇలా నలుగురులోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐ యామ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా, ఒక సిరిటీ. యా ఇట్స్ మీ.
నేనేం కూతురు కదే ఇదే కొత్త అవకాశం ఏయ్ అవు నీవేం చేస్తున్నావు చూడు ఎక్కడికెళ్తావే ఇక్కడ దాకా రాత్రి తెల్లవారు జాత సందర్భంలో పడి దోళ సంగతి మర్చిపోలేరు గారు. ఒక నిమిషం అండి, గద్దె చెల్లాం. సంగతి అలా ఉంచు, ఇప్పుడు నేను ఆడతా ఆడుతూ అచ్చు బొమ్మ పదండి. అదేంటి మాస్టర్ ఎలా అంటారు? వచ్చుని వరితే కానీ కుక్క పెచ్చు నాకదని కాలేజీలో అడిగినా ఎట్ర కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసేటారు. నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా ఆమదల వలసి వచ్చింది, చీర విప్పుతుందేమో. నా చొక్క తిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి, చొక్క తిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది. జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటాను, అంతేనా? ఏదవ సచ్చినాడా, ఏదవ సచ్చినాడా పండగ కదా అని కొత్త సొక్కా గుర్తిస్తే ఈ సంక్రేశ్వరం తిరుగుతున్నావేంటి? ఈ ఎలమంచి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నాయట్రా, చొక్కా ఏముందో అది కావాలంటే చూసుకోరు. ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా? ముందు ఆ దుకాణం పోయమను తీసుకెళ్ళండి. భలే ఉంది బుజ్జి కదా. మరీను హాయ్ హేమా, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? వాట్ ఎ సర్ప్రైజ్. వావ్, అవును నువ్వేంటి ఇక్కడ? నేను పెదరెడ్ల వెంకటరావు గారింటికి వచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళు మీకు చుట్టాలా? కాదు, కావాల్సిన వాళ్ళం. అలాగా, అయితే నేను వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్తున్నావు? వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళమ్మకు తెలిసిందనుకో, మా తాట తీస్తుందమ్మా. వాళ్ళకి మాకు మధ్య గొడవలున్నాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా. అది సరే, కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలిసిందా? 2 రోజుల్లో వస్తున్నాయి. అవునా? అయితే ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. మళ్ళీ కలుద్దాం. ఓకే, మీ క్లాస్మేట్ రాహుల్. రొంబ ప్రమాదం అంటే చాలా బాగుంది. గుమ్మరా
ఉన్న తోడు వందమే మిరో బ్రహ్మకైన దిమ్మ దిరుగురా చెక్కళ్ళు నొక్కిందా చెలియా చెక్కెర కెలి కౌగిళ్ళు కొచ్చిందా కాముని తొరంగెలి చెక్కళ్ళు నొక్కిందా చెలియా చెక్కెర కెలి కౌగిళ్ళు కొచ్చిందా కాముని తొరంగెలి హల్లో ఓ పిల్ల ఓ పలేని షోకిల్ల బాల బంగారు బొమ్మరో పిల్ల మరి బాల ముద్దు గుమ్మరా అమ్మ తోడు వందమే మీరో బ్రహ్మకైన తిమ్మ తిరుగురా పండంటి పరువాలురా పిల్ల ఎదురొస్తే ఎదలోన గెలిగింటారా గిటాల పెదవుల్లో మధువుందిరా లొల్లి కను చూపుల్లో ఎంతో కైపుందిరా హృదయాన చోటిస్తే అడిగింది ఇచ్చేస్తా వస్తానంటే పిల్ల పాదాన పడిచేస్తా హృదయాన చోటిస్తే అడిగింది ఇచ్చేస్తా వస్తానంటే పిల్ల పాదాన పడిచేస్తా చిలిపి వరపుల్లో సిగ్గుల్లో సింగారి పాల బంగారు పాల ముద్దు గుమ్మరా అమ్మ తోడు వందమే మిరో బ్రహ్మకైన తిమ్మ తిరుగురా పూసిందిరా కన్నే కలలో నా కాపురమే పెట్టిందిరా ఎల్లోరా శిల్పములా అదిరిందిరా గిల్లి కజ్జాలాకే చెల్లు చిట్టందిరా ప్రేమించి మనసారా పెనవేసుకోవాలా శృంగార లోకాలు చుట్టేసి రావాలా ప్రేమించి మనసారా పెనవేసుకోవాలా శృంగార లోకాలు చుట్టేసి రావాలా పిల్ల తిల్లానా ప్రియమైన నజరానా బాల బంగారు బొమ్మరో పాల ముద్దు గుమ్మరా అమ్మ తోడు వందమే మిరో బ్రహ్మకైన దిమ్మ దిరుగురా చెక్కళ్ళు నొక్కిందా చెలియా చెక్కెర గేలి కౌగిళ్ళు కొచ్చిందా కాముని తోరంగేలి హల్లో ఓ పిల్ల ఓ పలేని షోకిల్ల సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏంటి జాకెట్ తీసుకున్నావా డౌటా కావాలంటే చూసుకో చిన్నయ్య అమ్మ ఎలా చేస్తుందో చెయ్యవే పర్వాలేదు చెయ్యమ్మా మీ అమ్మి పట్ల రాదు ఊళ్ళో పోరాడని ఎప్పారాలు చెయ్యి చెయ్యలేదు రే పెద్దడా చిన్నడా ఏ సైన్రా
అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటో నెంబర్ 1 అబ్బాయి పేరు పుల్రాజా. నీకు డౌట్ ఏంట్రా? ఏజ్ రాజా కాదు. సరే ఇక ఫోటో నెంబర్ 2 అబ్బాయి పేరు అగ్రరాజా, ఇంటి పేరు పక్షిరాజా. ఇక ఫోటో నెంబర్ 3 అబ్బాయి పేరు బంగారరాజా. ఆ ఇది బాగుంది. అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజుల గారి ఏకైక సన్ను బంగారరాజా. అంతేకాకుండా అబ్బాయి యంగు డేరింగు డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజుల గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోల్ వారసుడు. ఇక కంక్లూజన్కి వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరు బరణమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రిచెట్టు కింద అమ్మాయి చూసేట మనసు మారేసుకున్నట్ట. ఇక అంతే, అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో ఫేస్బుక్ కూర్చున్నాడు. జిల్లాకే ఫస్ట్ వచ్చింది. ఎంతైనా కూతురు నా పోలికే. ఓహో, మీరు జిల్లా వచ్చారా? పెళ్ళాల మాట వినే మొగుళ్లలో జిల్లాకే కాదు స్టేట్ కే ఫస్ట్. ఒరే చిన్నారా, ఒరే పెద్దారా, ఇదిగో మీ చెల్లెలు జిల్లాకే ఫస్ట్ వచ్చిందిరా చూడు. అడుగే, అడుగు. జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. అడుగమ్మా, ఏం కావాలో అడుగు. అడిగాక కాదనరుగా? ఈ ఎలమంచలి రమణమ్మ మాట అంటే మాటే, అడుగు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు లా చదవాలనుంది. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ చదివాపేయడం కరెక్ట్ కాదు, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో శాస్త్రి, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్ద వెంకట్రావు గారి మీద కేసు వేయాలి. ఇదిగో మీరు దయచేయండి. మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి. పిలిపించు. ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ, మా టీవీ, జమిని టీవీ, ఆడి చెవిన ఊదయం అంటే ఊరు మొత్తం చెప్పేసి. అవును గిపులా, ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి మనిషి మనిషికి. ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా, ముఖ్యంగా ఆ పెదరట్ల వెంకట్రావు గారికి. యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు వేధవకి. వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. ఏంటిది లడ్డు? ఇలా నీడే గారు, ఇలానే ఇలానే వెంకట్రావు చాలా ముఖ్యుడు బాబు. లడ్డు ఏంటో విషయం ఏముందంటే నేను తినని చెప్తాను. చెప్పయ్యా, తిను లడ్డే కదా, ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకట్రావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్లా అమ్మన్నారండి. మన ఊళ్ళో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి. అంటే యలమంచిలి రమణమ్మ గారు కూతురు స్టూడెంట్ నంబర్ 1 అనమాట. స్టూడెంట్ నంబర్ 1 ఏంటి కదా, ఆయన సినిమాలో ఉన్నాయా. ఈ అమ్మాయి చదువు నంబర్ 1. ఏంటి జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లవో మొత్తానికి గ్యాసే కదా, నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బైక్ వస్తుంది. ఇంకోటి వేస్తారటి జబులు పెట్టుకో. అదే ప్రమోషన్, నేను ఇంటర్ పాస్ అయ్యాను. ఊళ్ళో వాళ్ళ కళ్ళు అన్ని నీ మీదే ఉంటాయి, గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా అమ్మా అమ్మా, నాన్నకి బైక్ కొనిపెట్టమని చెప్పమే. బైక్ ఏంట్రా, దాని అబ్బాయి కొనేద్దా. అంతా అబద్దాలే, టెన్త్ పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. దాచిపెట్టినట్టు కారే కర్మే, విమానమే కొంటావు. చదివేమైందంటే ఏమైందేంటి? పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే? పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్ర ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా ఏ క్లాసు అని? క్లాసు క్లాస్ అంటే స్టార్ట్ క్లాసు. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ ఎనభై కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తున్నాయి. అసలు నిన్ను నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి మగాన్ని కలవే అంటే సీబూరే పిల్లని చేద్దామని కదా. నన్ను ఏమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునట్టే మాత్రం నేను ఊరుకోను.
సంతోషం లేదు ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వేడి మీద చూపిస్తున్నాను నువ్వు వెళ్ళించోట కనకవాణి నా కూతురు ఉంటుంది దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు బుజే ఒక గ్లాస్ మంచి పట్టరావే ఏమైంద్ర ఎంత షడంగా వచ్చావు నువ్వు నాతో మాట్లాడకే ఏమైంద్రా అసలు ఏమనుకుంటాడు అతను ఎవర్రా ఇంకెవరు మీ బాబు మావయ్య మంచి నీళ్లు ఏమన్నారా ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయ్యి చూపించరా చాలు అన్నాడు అవును మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్ పాస్ అయ్యాక చాలదా సర్లేరా పద చేపలు పులుసు చేశాను తిందుగాని ఆంటీ హాయ్ కృష్ణ నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే ఆంటీ స్వీట్స్ తీసుకోండి స్వీట్స్ దేనికి నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను కంగ్రాట్స్ అవును నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ నేనా తొందరగా వచ్చి కడగమే రధవా ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడికి కడుక్కోవడం చేత కాదు మీరు మాట్లాడుతూ ఉండండి వస్తున్నాడు పద ఏ మీ అక్క పార్టీ కావాలన్నావుగా ఇస్తానరా మన ఇద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను వెళ్దామా ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను నేను వీధి చివరి ఉంటాను తొందరగా వచ్చి ఏయ్ డింగ్ 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 కొత్తవకాయ కోతి కొత్తవకాయ ఓకే హౌస్ఫుల్ అరే సీతరాజు ఎక్కండి షకీలా సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా నీకు కావాల్సిన సకిలే సినిమా కదా దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా ఎక్కడ ఈ డొక్కు పార్క్ లోనా నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అనవంటే తొక్క లేచిపోతే లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా త్రీ మ్యాక్స్ అని 50 mm 50 ఇయర్స్ బ్యాక్ కట్టింది ఇవన్నీ నీకు అవసరం హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది ముందు డబ్బులు కట్టండి మార్వాడు కొట్టుకెళ్ళి మాడన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్సల్ తీసుకొచ్చి మన అలవసర మొగ పెట్టనంటాడు ఏంట్రేడు ఓలేరా సినిమా చూపిస్తా అంటాడు కదా డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి అంతేనా అంతే షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు ఓకే ఇంతకీ సినిమా పేరేంటో ఆ ఒకళ్ళకి ఇద్దరు అవసరం అయితే ముగ్గురు నాలుగురు మరలా అడ్జస్ట్ అయిపోద్ది ఓకే సరే మనిషి రెండు బయట తీసుకోండి ఇప్పుడే అవసరమా బాగా అవసరం లోపల ఫుడ్ ఉండదు విటౌట్ బ్రేక్ విటౌట్ లంచ్ బకరాగా నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొడేస్తాను చూసుకోండి బాగా చూసుకోండి రే ఇల్లు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా ప్రేమ గుడ్డిది ప్రేమే కందా కాను లవ్ ఇస్ బ్లైండ్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు మీరు చూసుకోండి చూడండి చూడండి ఇదో ఆ చెట్టు కింద చూసారా ఏదైతే కాలేజీ లెక్కొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే అంతే ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్ పోలీసులు వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు వచ్చాడు 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 అసలు మీరు ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని బొక్కలు వేస్తారు ఏంటిది నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని బొక్కలు మీరే అన్న Thank you.
విన్నీ పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. కమోష్! ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడావు. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవరి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. సార్, మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. నిద్రెళ్ళారండి. రా, ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారు ఏంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగట్టింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడు చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేశాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా డౌటా ఏద్దవ్వా, తెలుగు నీకు కూడా జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడి నీడు దీపో. నీకు మూతి మీద మేషం ఇంకా పూర్తిగా మలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంటరా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ తుంపదగా, ఇంకెప్పుడు దొరకం సార్, దొరకం సార్ అంటున్నావు గానీ చెయ్యం సార్, చెయ్యం సార్ అన్నవి అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సార్ సార్, సిస్టర్ సార్. సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా, సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా? ఎవరి మాట వినడు, వీళ్ళ కూడా చెప్పే కింద రాండి. సార్, మేము ప్రేమికులం, మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతాం రా, సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబు, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇన్నేం చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కడ కూడా చెప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం, వీడ కాల్స్ వస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం మదండి. రా కోతి రా.
చేసి నన్ను దోచేనా నాజా రోజా నుగానా నాకు వాడిపోనా మోజు తీరాలన్న ఫోజు లేలమైనా నాజా రోజా నుగానా నాకు వాడిపోనా మోజు తీరాలన్న ఫోజు లేలమైనా అదేనా భయం వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతకలిస్తారా అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎప్పుడు వస్తాడో తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి కూతురు మామయ్య ఇద్దరు కాలుజారి పడ్డారు కదా కాలుజారి పడ్డం ఏంట్రా డాడీ కాలుజారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం ప్రేమలో పడ్డా కనకు మీ తమ్ముడు కొంప ముంచాడే ఇన్నాళ్ళు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడదంతా గొదట్లు కొట్టుకుపోయింది ఇప్పుడు ఏం చేద్దామండి ఏం చేయడం ఏంటి వెళ్ళా నీకు చెప్పడమే పద ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా నీకు దానే చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని అయితే మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు రెండండి ఉక్కారంగా నీలకంఠం గారు మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి తప్ప అవునండి మా కృష్ణ మీ ప్రియా కలిసి బయటకు వెళ్ళారండి వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి ఏది మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా
లేదా మీకు? అయినా తప్పు మీది కాదయ్యా. మిమ్మల్ని కనీ పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే, ఆ తల్లిదండ్రులయ్యా తప్పు. మనుషులై పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులండి మీరు? అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమా ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్ట్? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? అదేంటోనయ్యా విడ్డూరం? ఒక అందమైన ఆడిపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు, యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు? పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిది లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు? ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి 8 కేసు. వాడి వెన్న పూస ఇరిగిపోయింది, ఇంకాడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాపం మా అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్ లోన్ లేచాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడి. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా? ఎస్ డాక్టర్. బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పనిచేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఇస్ యూనివర్సల్, బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి పదల కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరితెగించి తిరుగుతుందని 10 తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పొదల కింద బీచ్ల్లోను గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు. ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్, 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 క్రైమ్. ఐఎమ్ నాట్ అగేనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజ్. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, ప్రేమించేటప్పుడు నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ ని. మీరు బికాన్, యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్ లో స్లిప్పులు పెట్టి పేసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం సంపాదించాం? మీకోసం, మీ భవిష్యత్తు బాగుండటం కోసం. మీ ప్రేమ నేను కాలంతా లేదయ్యా. మీ పెళ్లి నేను జరిపిస్తాను, ఎస్, బట్ వన్ కండిషన్. మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు, మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి. కండిషన్ నెంబర్ 2, మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు, కలుసుకోకూడదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప 3 కంటి వాడికి తెలియకూడదు. అర్థమైందా? కమాన్, నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి.
మాటకి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి ఒక్క రోజు, అంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. Now you can go. చాలా థ్యాంక్స్ అండి. ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు. ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారు అని చాలా భయపడ్డాం. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి. 3 ఏళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరు చాలా తెలివిగా దూరం చేశారు. అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు. లారీ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు? చాలా గట్టి బుర్ర. గట్టి బుర్ర ఇల్ల మట్టి బుర్రదా అమ్మా. కలవకూడదని కండిషన్ అల్లారు, కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి. కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు? ఒక్క రోజు కలిస్తే ఏమవుతుందండి? వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి. ఏమంటారు లారీ గారు? ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు అంటాను. ప్రేమ పట్టడానికి ఒక నిమిషం చాలు, కానీ అది పోవడానికి ఒక జీవితం కాలం సరిపోదు. అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, నేను ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు? ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను. వాళ్ళది నిజమైన ప్రేమో ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు, ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు, అందుకే వాళ్ళని దూరం చేశారు. ఒకవేళ వాళ్ళకి నిజమైన ప్రేమ అయితే మా నాన్న ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా? మా మామ అసలే చండశాసనుడు, ఆయన ఎదిరించి గెలవడం చాలా కష్టం. మనం ఎదిరించేది అంటే ప్రేమ ఎదిరిస్తుంది, అదే గెలుస్తుంది. ది నేమ్ ఆఫ్ విక్టరీ ఇస్ లవ్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో, తేడా ఏమన్నా వచ్చిందో? పురుకోస తెగుద్ది. ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాల రామణమ్మ గారు, నా పురుకోస మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా? వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని మాట్లాడితే చాలు, దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ వస్తాను వదిన, జాగ్రత్త వెళ్ళొస్తానమ్మా. వెళ్ళదమ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు, ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఈ బేవర్జగాలతో పని అంటరా? అంతేగా, ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కటింగ్ సెట్టింగ్ అదే లేదురా. అంటే ప్రియ రాగాలే, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియ ప్రియ తమా రాగాలు, ఓ ప్రియ 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 ప్రియ. ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు, ఆ రమణమ్మకి ఎత్తని పని. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలా, డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటున. పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టిన వాడు రేపు గుమ్మడి పండుతో కొట్టమని ఏంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకుంటే తప్పకుండా ఎక్కడ్రా బాబు, ఇప్పుడు నేను అలాగే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తాను. ఎక్కడే ఎవరా నా పురుకోసం? ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది, ఇంక ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. గుడ్ మార్నింగ్ సార్. జాతర ఫ్రెండ్ వచ్చిందిరా? వస్తే రాని, మనందరం రాలే. చిరాకు పడుతో ఏమిరా, ఓ ఊరంతా తిరగలేదా, చుక్కులు పెట్టించుకోలేదా?
ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామే అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా? హాయ్ 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 ప్రియా, నువ్వు ఈ క్లాసేనా? కనపట్టలేదా? జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, అందుకే కళ్ళు బయలుకి అమ్మాయి. ఇదిగో కొంచెం మూస్తావా? కంగ్రాట్స్, ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు? నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక, అందుకే ఆల్ ది బెస్ట్. థాంక్స్. మేన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉండాలి. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ మార్నింగ్ మేడమ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడమ్. యా గర్వనా భీ హై. లుక్ స్టూడెంట్స్, మై నేమ్ ఇస్ మిస్ బంగారు పాపా, ఇస్ ఇట్ క్లియర్? యా. ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను, ఇస్ ఇట్ క్లియర్? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్ లో, టీవీలో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడడం అంటే అదేంటి మేడం? మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఇస్ ఇట్ క్లియర్? Yes మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్, ఎలమంచిలి హిమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్, ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రి ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు, ఒంటి పేరు బాగానే కలిసాయి. నెక్స్ట్ మిండా ప్రియా, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా అప్పుడే కదా. చిందండి ఆదమరు చేనిద్దర నుండి లేపిందండి, సిద్ధం కండరి తరిమేస్తుందండి, తన పేరే లవ్వండి. ఆదివారం వచ్చిందండి ఆదమరు చేనిద్దర నుండి లేపిందండి, సిద్ధం కండరి తరిమేస్తుందండి, తన పేరే లవ్వండి. పదారేళ్ల అమ్మాయి చూడు పరుగులు తీస్తుందండి, పుషోదయం కన్నా ముందేయం ఔషారుగా ఉందండి. దూరిందండి మౌత్ వాష్ చేసిందండి, షవరాన్ చేసి బాడీ మొత్తం కడిగేస్తుందండి, తన బాయ్ ఫ్రెండునే కలవాలని కలవర పడుతోందండి. చిందండి ఆదమరు చేనిద్దర నుండి లేపిందండి, సిద్ధం కండరి తరిమేస్తుందండి, తన పేరే లవ్వండి. మీకంతా తగ చదివేస్తూ మీకైపోయారండి, వినోదాలు బిందులు పెట్టా వీళ్లకు సరిపడవండి. మరి సండే వచ్చిందంటే రోజంతా లోలీ ఫీవర్, ఈ సండే సందడి కోసం చేస్తారో ఎంత బీటింగ్.
Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? Everything is clear. Now, all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏంటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్ నాకు పీరియడ్స్ కావాలి. సారీ నాకు పీరియడ్స్ కావాలి. మీకు పీరియడ్స్ కావాలి? ఏ ఎందుకు రావు? రావు సార్. ఏ అంటే పీరియడ్స్ ఆన్సర్ కావు సార్. అది భగవంతుడు సృష్టి. ఫర్మై. ఆ బ్రహ్మం సార్. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకు వద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా. అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? Very clear. తప్పండి 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 తప్పండి. సంటి గారు వస్తున్నాడు. తప్పండి 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 తప్పండి. మా ఎలా వస్తున్నాడు? ఈసిపోయింది గురు. నేను లైబ్రరీకి వెళ్ళి వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you. Letter 3. Chintesindi. Guru, ninnu bekkar anukundemo. Ade, yadav anukuntunnara. Amma ela chesindante ee santike touching korukuntund annamata. Yadav touching. Normally, follow me. Oh, I'm sorry, baby. ఏంటి ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా అవుతున్నాను, ఈ అమ్మాయి ఇలా అవుతుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏంటి ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా అవుతున్నాను, ఈ అమ్మాయి ఇలా అవుతుంది. ఏంట్రాను అనేది ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లారీ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా? ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ ఆలోచిస్తావే, ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా, చూస్తావే, వెళ్ళి రగతి. అలా గుద్దుకున్నావు అన్నమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకునేంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పలేదురా. కానీ రే ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించవచ్చు, నేను ఏడిపించవచ్చు. చూడు పచ్చబస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా నీ లవరా? చెప్పు. పర్లేదు, నీ లవరా? చెప్పరా నీ లవరా? నీ లవరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఈ చండీగఢ్తో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఊరంతా ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది?
మా ఊడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళి అంటే భయపడిపోతున్నాడు అండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. అయ్యగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాల్లో రాకూడదా? రాకూడదండి. మీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పెళ్లి చేసుకోపోవటం వలన ఆ లెవెల్ కి ఎదిగిపోయారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రోయ్ యదవ సోద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశేర్ అండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి బ్రహ్మశేర్ అండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి బ్రహ్మశేర్. అంత ఎందుకండి, ఉన్నంత కాషాయపట్లు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశం దర్జాగా చూస్తున్నాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి, ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మశేర్ అండి, కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నాను అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పీఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బ్రహ్మశారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి ఆరు పెళ్లిలు అయిన తర్వాత నువ్వు రారా? చూడండి అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రండి చెన్నపురి. ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. థాంక్యూ సార్. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చిన్నపూరి పూరి పూరి. ఓహో పూరి కోసం పూరియా. నార్మెంట్ నార్మెంట్ ఎరా, ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నార్మే కూర్చో. రండి చిన్నపూరి కోసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోసంట్రా కోస? పురుకోసలా కోస కదండి. చంపేస్తాను మాటి మాటికి. పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రండి సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలరా. ధైర్యంగా అడుగు, నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్కి బదులు పురుకోస కట్టుకుంటారని. సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏడురా ప్రిన్సిపల్? ఏడు ఏంటండి భయపడతారు? ఇందాకగా చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం కూర్చో. ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు, ఇవిడు మాత్రం టైం కి వచ్చేది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈ సెట్ క్లియర్. వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధాకృష్ణస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్. అది అది మీరు చెప్పినంత వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయక ముందు క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెన్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడ చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసాను చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాభి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్, వాట్ ఇస్ దట్? సైలెన్స్ సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్ వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా నీ కాలేజీలో ఉండాలా లేదా? సార్ మన బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా. మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్, మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పా, తప్పున్నారా? అది అలా చెప్పండి సార్. బుద్ధి సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు, వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. అమ్మా హేమ, నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, చూసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు. అలాగే సార్. త్వరగా వచ్చేస్తాను. మంచి కళ్యాణి రా. ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బైక్ చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ. భయపడ్డావా?
ఈ చంటిగాడి ఎప్పుడంటే ఎర్రైటి ఐ లవ్ యు యు నువ్వు చంటిగాడికి నచ్చేసావు ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో 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 చంటిగాడి చెప్తున్నాడు తీసుకో ఆ పొట్టోడేడ్రా అది తినరా ముందు మేడం పిచ్చి బాబు అంటే పొట్టోడికి ఆ 1001 ఓకే 1002 వే అవుతో తీసుకో ఈ చంటిగా చాలా సీరియస్ నేను ఇంకా సీరియస్ అన్నా ఈ ఈడియట్ కి అవమానం టాకింగ్ అయిపోయిందంటే టచ్చింగే One. Two. Kani. Three. Arre, chukkal kinda padipoya. Vangi teesko. Parledu. Ira hey, Chandigarh puja mein cheyesavu. Ullo undal leda? Hey. Ha? Idi college kadu. Bus stand. Cha. Ee amma ina lover kadu. చెల్లెలు కూడా కాదు కానీ మా ఊరమ్మాయి మా ఊరమ్మాయి మీద చెయ్యేసావు అనుకో ఈ కృష్ణ ఊరుకోడు అది మ్యాటర్ ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మీ మొలతాళ్ళని కూడా అమ్మా నేను ఇక్కడ లెక్చరర్నే కాదు నీకు బాడీగార్డ్ని కూడా నీ విషయంలో తేడా పాడాలి వస్తే నేను పెట్టే బేడా సదుకుని అవతల వలసి వచ్చి ఎక్కేయాల్సిందే ఎక్కాల్సిందే మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు సార్ మీకు నమస్కారం చేస్తాను దయచేసి ఇంతటితో మర్చిపోండి సరే నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను సార్ నా పురుకోస్తో ఏయ్ పదండి రా చల్ చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బావ డా 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 బిందులు చూడండి గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు చీమ 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 కొట్టాలి రాస్కల్స్
ఇలా అయితే శిక్షలు కొట్టరా పరీక్షలు సున్నాలు కొడతారు పదవుతున్న పట్టించుకోకుండా గెంతుతున్నారు ఏ క్లాసులకు వెళ్ళరా పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదా మాకు పీరియడ్స్ ఏంటి సార్ మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా ఏం క్లాసులు సార్ ఈరోజు కాలేజ్ బంద్ కాలేజ్ బందా స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్ బాగుందిరా బాగుంది సోమవారం స్టూడెంట్స్ సెలబ్రేషన్ బంద్ మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్ బుధవారం ఏమో ఆర్టీసీ బంద్ గురువారం ఏమో రాజకీయం బంద్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్ ఆదివారాలు వీక్లీ హాలిడేస్ ఇలా ఏడు రోజులు ఏదో రకంగా సెలవులు అయితే మీ చదువుల్లో ఏడు కొండల వాడే కాపాడు తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో హిమయత సాగర్ చెరువు కొన్నింటిలు ఇంకిందో తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో హిమయత సాగర్ చెరువు కొన్నింటిలు ఇంకిందో ఓ సా కరువు ఓ 1000 కోట్లు తరిగిందో కాశ్మీర ప్రతి చోట బంధు చేస్తుందో చదువు ప్రతి పూట సెలవులిస్తుందో తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో సిమయత సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో సాధు రబ్రీల కొడుకు సాధించిన ఘనతను వింటే మర్యాద కాదు నడి వీధికెక్కి సంతోషం చూపను అంటే మందులు జరిపించందే తగ్గదుగా మన బాధ వస్తువు ధరలెట్టందే మన సరదా తీరొద్ద భావి భారత నేతరం ఏ బాధ్యత లేదా దేశ మాతకి సేవ చెయ్యని విద్యకి విలువుందా సిమయత సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో నేర్పించది విజ్ఞానం సైన్సే చదవాలి అని ఎందుకు బాబు అజ్ఞానం మనపై దగజారి పడుతున్నది నమ జ్ఞానం అందుకనే వీకి ప్రతిరోజు సెలవు దినం ఇంకా మాయ కంగారడకు వైవాటని వివరం తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో సిమయత సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో ఇయ్యా ఇయ్యో ఇయ్యా ఇయ్యో ఇయ్యా ఇయ్యో
కృష్ణాహేమల ప్రేమాయణం. కృష్ణాహేమల సరాగాలు, కృష్ణాహేమల రాసలీలలు. రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. ఏయ్ జగడి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ, ఏమైంది? నువ్వే ఫీలోక్ ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమ కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమ ప్లీజ్. హేమ రే పెద్దనా, అమ్మా ఏ రా కిరోసిన్. అయ్యో అమ్మా నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే అని మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రదాని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకోని ఊరుకుంటున్నా. వేరే కొరకే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద డప్పుకో మాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు పో. కొరుకులో తెలుగు శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది, ఆ నెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే ముండా సోగ్గత్తని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా. అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంటే బూతు మాట అని. సర్లేగాని, నాకు చిన్న అనుమానం. ఏంటది? జాకెట్ వేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు తెస్తావో తెలీదు. సస్తున్నా నీతో. ఉండవయ్య బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంట పడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లీ అరిగిపోయి పురుకొస్తే ఎగిపోయింది. ఏమీ రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయవల్ల ప్రేమని దోమని గోకి గోడకి ఎక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయవల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్, ఈ రోజే కాదు ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ రైట్, తప్పక. అది కాదులేరా, పద పద. ఎస్ మేడం. నెంబర్ టూ. ఎస్ మేడం. నెంబర్ త్రీ. ఎస్ మేడం. నెంబర్ ఫోర్. ప్రెసెంట్ మేడం. నెంబర్ ఫైవ్. నెంబర్ ఫైవ్. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెతవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళమ్మ హేమను తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీద ఉన్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరియర్ నాశనం అవుతోంది, తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది.
ఏంటరా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు డాడీ మీకు హేమ తెలుసా హేమ అంటే ఓ ఆ ఎలమెంటల్ రమణమ్మ కుదిరేగా నాకు బాగా తెలుసు అవును డాడీ హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు ఆ చంటిగాడే రాశాడు నీకు ఎలా తెలుసు అవును డాడీ వాడే రాశాడు నాకు బాగా తెలుసు పాపం ఆ విషయం విని హేమ వాళ్ళ అమ్మ హేమని కాలేజ్ కూడా మానిపించేసింది అరే వెరీ బ్యాడ్ ఏంటయ్యా మీద్ర తప్పు చేయినప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చెప్పొచ్చు కదా విషయం అదేంటి అంకుల్ అలా అంటారు వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా మీ ఇద్దరు మధ్య గొడవలు లేవు కదా ఇద్దరు వెళ్ళి మాట్లాడడం మంచిది అలాగే డాడీ మీరు చెప్పి చాలా బాగుంది కృష్ణ మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరీర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళంతా మాట్లాడొచ్చుగా అవునయ్యా ప్లీజ్ आंटी हेमा 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 నువ్వు ఇక్కడ కూర్చోవండి అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అది కాదు హేమా మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను వద్దు కృష్ణ నువ్వేం చెప్పక్కర్లేదు అమ్మ చూసిందంటే చంపేస్తుంది వెళ్ళు కృష్ణ అది కాదు హేమా నేను మీ అమ్మగారి అది జరిగే పని కాదు ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్ళే లేరు నా మాట విని వెళ్ళిపో కృష్ణ లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది వెళ్ళిపో కృష్ణ నా మాట విని హేమ నేను మీ అమ్మగారితో మాట్లాడు కృష్ణ వెళ్ళిపో ప్లీజ్ నా మాట విని నేను చెప్తాను నీకే చెప్పేది మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు మానేయాలి ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో నేను మీ అమ్మగారితో మాట్లాడతాను మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా అబ్బా రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని గొట్ట సావిడ దాకా వచ్చిందా మీ బాగోతం అది కదండి అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా ఏంటి ఆడు నువ్వు చెప్పే హరికత మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే ఒరే పెద్దారా ఒరే చిన్నారా ఈడు మీ చెల్లెలు లేపుకపోవడానికి వచ్చాడు ఈయన చెట్టు కట్టేదిరా ఈ అబ్బ ఈ కాళ్ళకు దొరికింది ఆ పెదరట్ల వెంకట్రావు గారు తెలుకదా చేతిని వెంకట్రా ఏయ్ దీని దిష్టిని లోపలట్టి కరియచ్చు ఒక్కొక్కడికి పది రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను అవి వాటికి వెళ్ళి ఏం కావాలంటే ఎత్తిన వస్తున్నాయి సర్పంచ్ పోయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబురు చెప్పుకుంటున్నారా నస పెట్టకుండా విషయం ఏంటి చెప్పరా అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోళ్ళ మీద చూపించడం కాదా నీ బోడి ప్రతాపం దమ్ముట నా మీదకి రావే నువ్వు చేయించుకుందావు నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా రారా ముండా సోక్కారా రారా నీ కూతురు రమ్మనుకుంటారా నా కొడుకుని ఈడ్కొచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే నా కూతురు తప్పేట్రా చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని ఎగబడటానికి నీ కూతురు చదువు అయ్యేస్సు అదొక అందాల రాసి నువ్వు రేయ్ మా అమ్మ ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రేయ్ ఓరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికే ఆరంగి నాయాలవి నువ్వేలా చూసి కొత్తిమీర కట్ట ఏందయ్యా ఏందమ్మా ఇది మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు చీకటైపోద్ది ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతుంది అమ్మ రవణమ్మ నా మాటను నువ్వు ఆడపిల్ల తల్లివి ఏటొచ్చినా కష్టం నీకే ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సరైనటైపోవడం మంచిది నా మాట లోపలికెళ్ళు లోపలికెళ్ళు నువ్వు మారావు
ఇదిగో వెంకటరావు గారు మీరన్న బయలుదేరండి కురాన్ని తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరతామండి చూడండి కురాన్ని ఎలా కొట్టించింది అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతానులేండి నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా పోవే నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను మళ్ళీ వదిలెట్టారు మీ ఇద్దరిట ముండికేస్తే కష్టం ఇదిగో ఊరు సర్పంచ్ గారి చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను దయచేసి వెళ్ళిపోండి ఇదిగో రామమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి ఇదిగో ఎంగట్రా నువ్వు ఎలవయ్యా ఎల్లు ఎలండ్రా పదండి నేను సోచి చూస్తున్నాను ఎల్లు అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కు మంటూ నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ చిక్కు లేకుండా చూడు ఇలాంటి చేతకాని వాళ్ళని కన్నాలని పది మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బాల సచ్చుకుని బయటకు పోమంటే ఎక్కడికి పోతాను ముందుగా నీకు అక్క నాక కూతురు వెనకేసి రావడానికి వెళ్ళరా వెళ్ళు నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్రా మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు నా తమ్ముడు కదా ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా ఏడు లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను ఫిట్టింగ్ బాగుంటుంది అంటావేంటయా సరే ఇంతకు హ్యామ్ ఇంటికి వెళ్ళావా వెళ్ళాడండి కానీ తన కూతుర్ని లాభడ్డానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబడిందో సారీ కృష్ణ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా గురించి చాలా బాధపడ్డావు నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం మీరు కూడా మాట్లాడండి అలాగే అండి పది మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం మీకు అబద్ధం కూర్చొని చెప్తాను ఇదేమో రవణమ్మ కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది ఈడేమో వెంకట్రావు కొడుకు ఈడు అందంగా ఉంటాడు ఆ పిల్ల మీద మోతపట్టాడు అనమాట మూడు నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కడుపు పడిపోయింది ఎలా మంచి రామణమ్మ కూతురు చదువులోను ఫస్టే కడుపు చేయించుకోవడంలోను ఫస్టే అంట అంతే కదరా మరి ఏసీ రామణమ్మ గారికి తెలుసా తెలిసే తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలో ఇవన్నీ మామూలే అమ్మా పిలిపించారట అవును శాస్త్రి ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా ఆ విషయం మేము మాట్లాడదామని పిలిపించాను రండి కూర్చోండి ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజు గురించా అదే లాభం లేదమ్మా ఏ జారిపోయారు కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాని సంబంధం ఒకటి చెప్తాను మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనరు ధర్మారావు గారి పెద్దపాయ లేడు పెద్దపాయ ఎవరు జోగారావా జోగారావు ఉండవాడయ్యా నేను చెప్పేది పెద్దపాయ లింగారావు గురించి ఏది పెళ్లి చేసుకుని పిల్లల్ని చంపేశాడు ఆడేనా చూసావా చంపడం నువ్వు చూసావా అంటున్నాను ఏం మాట్లాడా మాట ఊరికి మాట్లాడితే సరిపోతుందా దాని కర్మ గాలి దాని కర్మ అది పెట్టుకుంది ఏం శాస్త్రి నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం పైగా పిల్లల్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా ఏమిటమ్మా రెండో సంబంధం చెప్పి అంత తేలిక తీసి పారేస్తావు అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్ ఆ పెద్దిరెడ్డి వెంకటరావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదంట కదా ఎవడూ తెలియదు ఇప్పుడమ్మా ఆ మాటకు వస్తే అక్కడ ఇక్కడ వెంచె కట్టి ఇప్పుడు ఆ వెంకటరావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ వారి హోదా మీ హోదా సేము పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు అంచేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి ఏమంటారు ఎందుకంటే అనవసరంగా కొడుతూ పోయేదానికి కొట్టని నేను ఏదో సామి చెప్పాను నా ఇంటికి వచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే అబ్బాయి ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గాని ఈ గొడవలు ఆపలేక సత్తన్నా ఏంది రవణమ్మ గారు గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికిపారేటా వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు ఏమయ్యా పంతులు హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెన్నం పెట్టించుకుంటావేంటయ్యా బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారండి అంత గడ్డి తిని అన్నమాట ఏమన్నావయ్యా ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతారు అనుకుంటారు కదా సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి ఇదేదో బాగానే ఉందిగా ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడితే మంచి మాట అన్నాడుగా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నావా
నార్మల్ ముండా సొగ్గట్ట ముండా సొగ్గట్ట అని అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వచ్చి అరటాకు మీద పడ్డ అరటాకేనే నష్టం అంటే మనకన్నమాట ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది నేను ఇదిగో రామూర్తి గారు మీరు కొంచెం చల్లబడండి ఏంది ఊరికట్ట అరుస్తారు ఇదిగో రావణమ్మ గారు మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది అవును ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టి వాడు నోరు మూసుకుంటారు అమ్మాయి కళ్ళ ముందుంది మీరేమంటారు చాలా దేశాలు వైపు అంటారు ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు అని చేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముష్రాఫుల్లో ఒకటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు మీకు పౌరోహిత్యం తక్కువ పాలిటిక్స్ ఎక్కువ పంతులు నువ్వు నోరు మూసుకో ఇదిగో రవణమ్మ గారు మీరు ఇంకేమి ఆలోచించమాకండి నా మాట విని ఊ అనండి చెప్తా ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని ఆ వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి మీరు ఊ అనండి మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి మీరు ఊ అనండి చెప్తా ఊ అనవే మీరు చెప్పింది బానే ఉంది కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కానీ గిని అంటారేమిటండి మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి ఇప్పిస్తా నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా ఆ రవణమ్మతో కట్టుకున్న ముగ్గుడు యాగలేకపోతున్నాడు రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి నా కొడుకు పరిస్థితి ఏంటా అని అయ్యా వెంకటరావు గారు మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది ఆ చేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది అంతేకాదండి ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి లంకెలి పెందలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది ఏమా ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే ఈ సంబంధం నాకు ఇష్టమేనండి సరే మా ఇంటి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం మరీ అంత తొందరగానా అయ్యా పిల్లలకు ఎగ్జామినేషన్స్ ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు నాలుగు రకాలు కనుక్కుంటారు చేత ఆ నాలుగు అక్షంతలు వాళ్ళు ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది సరే మీ ఇష్టం కానివ్వండి శుభం మిమ్మల్ని అందరినీ సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా మీరుదా లాయరు మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు మీరుదా చెప్పి పుడ్చండి లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్కి పెళ్లి చేయకూడదని ఆగాను ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి పైగా వీళ్ళు ప్రేమ పరిస్థితిలో నెగ్గారు అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మిగతా విషయాలని సీతారాంపురం వెళ్లి మీ మామగారితో మాట్లాడతానయ్యా అలాగేనండి అంటే అంటే గింటే ఏం లేదు ఇక నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం కృష్ణాప్రియ నిశ్చితార్థ గురించి మాట్లాడబోతున్నాం కానీ కానీ ఏంటండి వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి స్వాగతాలు పలకంగ్రధనసులో ఏడు రంగులే తిలకమల్లె గీతంగులే చప్పట్లు మరకౌ గెలిచ కట్టారు సాక్షాలు ఆనింగి నేల చుట్టాలు చంద్రుడు శతమానం పలికేనే మన కోసము
అంటే నాకు మోజంట చిలక చిలక దూచంట ఈ దూరం ఎందుకు మనకంట చిరుగాలి పాడింది చూడు బ్రహ్మంగారు ఈ రెండు కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దాని కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత అలసిగా అవుతున్నారు? పదండి పదండి. ఏమండి ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. నువ్వేం కలగంటం లేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచినోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో, మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. ఆ వస్తానన్నయ్యారు గారు, రండి లోపల మాట్లాడుకుందాం. రండి రండి. లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాను. అవునండి, ఇగో మా వెద ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఈ నాలుగో మంచి పని చేశాడు. ఆ ఎలమంచిల రావణమ్మ గారి కూతురు హేమ, దాన్ని ప్రేమించాడండి. నేనమ్మని ప్రేమించే చేసింది అలా చేసి మళ్ళీ ఎదవకోలు చెప్తున్నావు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా రామపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో వెదో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేటో తెలిసిపోయింది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? కొనడే కదరా, పట్ట పగలు కోడతూకి గుడ్లు బాధించుకుంటూ బాధించుకున్నావు, ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావి గారు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటో ఆన్లైన్ కేసు కొత్త నాలుగు పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గాని మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ యదనా కొడుకు వల్ల అమ్మాయి మరో యదనా కొడుకులు మోస్తారు, కూరంతా పొగారు పుట్టింది. బుద్ధులు లబ్బడి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతా అంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు, ఎంతసేపు నీ గోళ్ళు ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు లేని ఏంటన్నా నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకు న్యాయమునా? నా కూతురు గాలికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను, అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్పా లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే వాడికే కథ అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను.
డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా అన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది డాడీ. నీకేమన్నా మతిపోయిందా? బుర్రండే మాట్లాడుతావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్నమాట పెట్టింది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పడిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు. నిన్నే ఇది చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది, కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాటమేది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? ఏమైంది నీకు? చూడు, వి ఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వి ఆర్ ఫ్రెండ్స్. చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట అందాలు చిందేల కుందనాల బొమ్మ కందనాల బాలీరే చందనాల బొమ్మ చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలాంటావేమిటమ్మా? అవునన్నా, కృష్ణ నేను ప్రేమించుకోలేదు, మా మధ్య ఆలోచన లేదు, గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరిదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడివ్వదు, ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమ, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పు మంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో బలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడిది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదంటే చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లి ఇష్టం లేదు, నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న, పెళ్ళంటే బాధ్యత, అది మోస్తూ చదవడం నా వల్ల కాదు, అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాణి? అది అత్తయ్య హేమకి పెళ్లి. నువ్విక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టమున్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. Oh, my God.
మించి ఆడే వింత ఆటలు ఎడపాటి దిక్కిరిచ్చింది
చెందుతాడు. కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని. డాడీ, కృష్ణ నా వాడు కాదని క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పాను. కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ, అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ. స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండ చెప్పు డాడీ, కొండ చెప్పు డాడీ, కొండ చెప్పు. లేడంటే ఏం పెద్దరెడ్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీద ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలా అరుస్తావు? కళ్యాణ మండపం పారిపోవడానికి నా కొడుకే పిరికి అవకాదే. మూలము పెళ్లి కూతురు అవపించడం లేదు. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేమో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా? అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ మీద దూకి సత్తాం అంటున్నారు. తొందరగా వెళ్దాం. కనపడతలేదు, పొల్లాడుతున్నాను. ఒరే అగ్గి పొల్ల, పెళ్లి చెయ్యము అంటే చావాలి గాని పెళ్లి చేస్తాము అంటే సస్తాం అంటారేంట్రా వీళ్ళు? అందరూ ఒప్పుకున్నాక సచ్చిపోతారంటారేంట్రా? ఈ లెదర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తాం అంటే సస్తాం అంటారేంట్రా? పొద్దునుంచి బొర్రీ తప్పి సచ్చిపోతుంటారే. ఇరి ఇరి కుమ్మడి పండుగ కదా, అది గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుతే ముండా సోకత్తె ముండా సోకత్తె. మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళు తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకునే పెళ్లి కాదు, మాకు పెళ్లి ఇష్టం లేదు. ఈ ఎలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. మీ అమ్మ ఎందంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మాను ఎరకొట్టేది, దూకితే ఏరిపోతాయి. ఏటన్నయ్యా నువ్వు ఏటంతా? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే అగిపులా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ గురించి అది తిరుగుతున్నాను. ఏంటంటే అర్జెంట్ ఏంటి ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకటరావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుస్తుంది వచ్చి చెప్తా కదా. అది కాదురా, కొత్త పనులు తిరిగింది రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు రా అగిపల్ల కూర్చుని? ఎప్పుడు ఎరిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా, మేము ప్రేమించుకోలేదు మొర్రాను మొత్తుకుంటుంటే విన్నేంటి? ప్రేమించుకోకపోతే మీ పేర్లు గోడల మీద కింద ఎక్కినా. అరే ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగే. నువ్వేనా నిజమేంటో తెలుసుకోలేదా? కృష్ణ, నేను కేవలం స్నేహితులు మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే, మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమి లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంత మందికి బొట్టు పెట్టి చెప్పమంటారు, ఎంత మందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా? ఎవరన్నా నా 10 మంది చదువు తప్ప వేరే దేశాలే మీ అమ్మాయిని పట్టుకుని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. ప్రేమించుకోలేదు, ప్రేమించుకుంటే పెళ్లి కొప్పుకోరు కదా.
ఒప్పుకోకపోతే ప్రేమించుకున్నాడు లెక్క కదా 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 అది కాట కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు వాళ్ళు తప్పేం లేదు చేసిందంత నేనే పిల్లల్ని కన్నా ఉన్న ఒకే ఒక హక్కుతో ఉద్దగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో దూరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లల్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు నేను ఊరుకోను ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గోల నీదేనా ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే ముందర అందుకమని చెప్పు బాబు అమ్మాయి నీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను మొదటి నుంచి కూడా మీ జాతకాలంలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు ఈ పిలక శాస్త్రి మాట అంటే మాటే దిగడికి చూడండి పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా వాళ్ళకి మనం అర్థం చెప్తే మనకు అర్థం తిరిగే ప్రమాదం ఉంది మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది రామ్మ అసలు ప్రేమించుకుంది ప్రేమలో పడ్డది వీళ్ళిద్దరు అమ్మ దొంగ ఈ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉంటానికి కారణం కూడా నేనే ఎందుకంటే వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని కండిషన్ నేనే పెట్టాను మంచి పని చేశారు లాయర్ గారు రామ పేరుతో బలాదూరుగా తిరిగే కుర్రకారికి ఒక కళ్ళి వేశారు ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఆడా మగ విచ్చలవిడిగా తిరుగుతున్నారండి పెళ్లైన వాళ్ళు కూడా తిరగని విధంగా ఈ లవర్స్ ప్రవర్తిస్తున్నారు అందుకే ప్రేమ అంటే మనం ఒక బూత్ కింద చూస్తున్నాం వీళ్ళ ప్రేమను ఎవరు బూత్ అనుకోకూడదని ప్రేమను అనుమానించి అవమానించకూడదని ఈ కండిషన్ నేనే పెట్టాను అయితే ఈ విషయం మీకు తెలియకుండా దాచడమే నేను చేసిన నేరం అందుకు మీరు నన్ను క్షమించాలి క్షమించడానికి టైం ఏదండి అన్నయ్య గారు మా అమ్మాయిని మీ కొడలుగా ఎప్పుడు చేసుకుంటున్నారు మీ అమ్మాయా అన్నయ్య గారికి అన్ని అనుమానాలే లాయర్ గారు బావగారు అయినప్పుడు వాళ్ళ ఆవిడగారు నాకేమవుతారు అక్కయ్యే కదా ఏం అక్కయ్యా అయ్యో మీరుదా నా అక్కయ్యా నేను మీ సెల్లిని అమ్మా కళ్యాణం ఎప్పుడు చేసి పూడుస్తారు అప్పుడియా అయ్య బాబు ఇదేమిటి ఈ భాష నాకు వచ్చేసింది ఇప్పుడే చెప్తున్నాను మీ ఇద్దరు చదువులో పరీక్ష తప్పారా సత్య పెళ్ళాను ఇది నా కండిషన్ ఇది బాగుంది ఈ రోజుల్లో పేస వరకు కావాలి ఫస్ట్ వస్తుంది రావాలి అప్పుడే పెళ్లి చేస్తాం ఆయ్ ఇది నా కండిషన్ పూర్ణి చదువు గురించి నీకు తెలిసిపోయింది శీఘ్రం పరీక్షలు తర్వాత పెళ్లి మరి అంతవరకు ఇప్పుడు నా చేతుల మీదుగా నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి కూడా నేనే చేస్తాను ఈ ఎలమంచల్ రమణమ్మ గారు మాట అంటే మాట నేను అవతల వాళ్ళు వెళ్ళిపోక్కర్లేదు కదా ఆల్ హ్యాపీస్ హ్యాపీ అండి ఇంతమంది నపుల తిరుగుతుల్లో నా సొట్ట తడిచిపోయింది ఇంకేం వెలుగుతున్నా బందా నమస్కారాలతో టైం వేస్ట్ చేయకండి రా పరీక్షలు బాగా రాయండి అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి వాళ్ళ అన్న మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు మరి మనం అన్న మాట కూడా మనం నిలబెట్టుకోవాలి కదండి కలిసి రేపే ముహూర్తం పదండి చూడండి అంటే ఎంత ముచ్చటగుందో శత్రువులుగా ఉన్నప్పుడు నేనంటే నేను కొట్టుకు తెచ్చేవాళ్ళు బంధువులు అయినాక నువ్వంటే నువ్వు కొట్టుకు తెస్తున్నారు ఇళ్ళు మారు ఊరు మారదు మన సొట్టకే ఒకలేదు